గడ్డం కుబురుగా బాగా పెరగాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలు చాలామందికి గడ్డం త్వరగా పెరగడం లేదని లేదా పూర్తిగా రావడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మగవారి అందాన్ని రెట్టింపు చేసేవి మీసాలు గడ్డాలే చాలామంది మగవారికి మంచి మాస్ లుక్కును మరియు మంచి స్టైల్గా కనిపించేలా చేస్తుంది గడ్డం మీసం గడ్డం పెరగకపోవడానికి పౌష్టికాహార లోపం లేదా జన్యుపరమైన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కానీ కొన్ని సహజ పద్ధతుల ద్వారా చర్మంలోని మృత కణాలను తొలగించి తిరిగి కొత్త కణాలతో గడ్డం ఫుల్లుగా రావడానికి సహాయపడతాయి కొన్ని హోమ్ రెమెడీస్ వాడటం వల్ల గడ్డం త్వరగా పెరిగి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు చాలామంది గడ్డ ఉన్నవారు తెల్ల వెంట్రు బాధపడుతున్నవారు అలాగే గడ్డం సరిగా పెరగకపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా హెయిర్లో ఉన్న మెలనిన్ అనేది దీనికి ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే హెయిర్ ఫాల్ సెల్స్లో మెలనిన్ తగ్గినా కూడా ఇలా తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల వెంట్రుకులు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా మెలనిన్ అనేది తగ్గడానికి కారణం ఐరన్ లోపం వల్ల కానీ అలాగే మీ హెరిడిటీ స్మోకింగ్ స్ట్రెస్ ఎనీమియా లాంటి మరికొన్ని కారణాల వల్ల కూడా తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల వెంట్రుకులు వస్తూ ఉంటాయి మరికొంతమందికి అసలు గడ్డం పెరుగుదల అనేది సరిగ్గా ఉండదు అలాంటి వారికి ఈరోజు మనం చెప్పుకునే కొన్ని సింపుల్ హోమ్ రెమెడీ అనేది మీ సమస్యలన్నింటికి ఎంతో చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మరి ఈ రెమెడీ గురించి తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రెమెడీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఒక టమాటా అలాగే కొబ్బరి నూనె దీనికోసం ముందుగా మీరు ఒక టమాటాను తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఈ టమాటాను సగానికి కట్ చేసుకొని టమాటాను ఇలా ఒక చాక్ సహాయంతో దీన్ని ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి టమాటాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇందులో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి మన గడ్డంలోని మలినాలను కానీ మురికిని తొలగిస్తాయి దీంతో గడ్డం అనేది ఒత్తుగా పెరగటం మాత్రమే కాకుండా గడ్డంలో ఉన్న తెల్ల వెంట్రుకులు కూడా నివారించడానికి ఎంతో బాగా సహాయపడుతుంది టమాటాలు మనం కొబ్బరి నూనెను ఈ విధంగా మనం కలుపుకుంటున్నాం ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాలు ఒక అర స్పూన్ మోతాదులో కొబ్బరి నూనెను తీసుకొని ఈ విధంగా టమాటా మీద ఈ విధంగా వేసి ఈ టమాటా గుజ్జులో కొబ్బరి నూనె బాగా మిక్స్ అవ్వడానికి ఇలా చాక్ సహాయంతో బాగా వాటిని ఘాట్లు పెట్టి వాటిని బాగా మిక్స్ చేయాలి కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది మన స్కిన్ ఫిగ్మెంటేషన్ని నివారించి మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది అందువలన తెల్ల జుట్టు అనేది నివారించడం మాత్రమే కాకుండా గడ్డం అనేది బాగా పెరుగుతుంది ముఖ్యంగా కొబ్బరి నూనె టమాటాతో మిక్స్ చేయడం మూలంగా మీ జుట్టుకు విటమిన్ సి కూడా బాగా అందుతుంది ఎందుకంటే జుట్టు పెరుగుదలకు విటమిన్ సి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి టమాటాలో కొబ్బరి నూనె మిక్స్ చేసిన అనంతరం ఇక వీటిని ఎలా ఉపయోగించాలి అంటే ముందుగా మన ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కున్న తర్వాత మన గడ్డం పైన ఈ టమాటా కొబ్బరి నూనెతో కలిసి ఉన్న వీటిని ఈ విధంగా రుద్దుతే సరిపోతుంది ఈ విధంగా ఐదు నిమిషాల పాటు ఈ టమాటాని గడ్డం మీసం ప్రదేశాల్లో బాగా రబ్ చేయాలి ఎక్కడైతే మనకు తెల్లగడ్డం వస్తుందో ఆ ప్రదేశాలలో అలా గడ్డం సరిగా పెరగని ప్రదేశాలలో ఈ టమాటాతో బాగా రుద్దుకోవాలి ఇలా కనీసం ఐదు నిమిషాల పాటు రబ్ చేసిన తర్వాత మినిమం ముప్పై నిమిషాల పాటు ఇలానే వాష్ చేయకుండా ఉంచాలి తర్వాత మనం చల్లని నీటితో లేదా ఏదైనా సబ్బుతో ముఖాన్ని మనం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది ఇలా కనుక మనం రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు ఫాలో అవుతుంటే అద్భుతంగా మనలో తెల్ల వెంట్రుగలో మాయమవడమే కాకుండా గడ్డం సరిగా పెరిగిన వారికి కూడా ఈ గడ్డం అనేది ఒత్తుగా గుబురుగా పెరగడం ప్రారంభమవుతుంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ